టిఎస్ 24 న్యూస్. దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి 10,846 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22లో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 9,769 కోట్లతో పోలిస్తే లాభం 11% పెరిగింది. నిర్వహణ మార్జిన్లు తగ్గడంతో లాభంలో వృద్ధి పరిమితంగా నమోదైంది. మొత్తం ఆదాయం 48,885 కోట్ల నుంచి 19.1% అధికమై 58,229 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ రూపేణా ఆదాయంలో 135% వృద్ధి ఉండగా డాలర్లలో ఆదాయం 8% తగ్గింది. సమీక్ష త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 0.5% తగ్గి 24.5% పరిమితమైంది. ఇక 2023-24ను 25% నిర్వహణ లాభాలు మార్జిన్తో ముగుస్తాయని కంపెనీ తెలిపింది.